నమస్తే అండి, నేను మీ ఉదయ్ కే రెడ్డి పాల్వాయ్, ఆర్థోపెడిక్ సర్జన్, ట్రీట్మెంట్ అండ్ హాస్పిటల్, రోడ్ నెంబర్ 4, KPHB. చాలామంది సంథింగ్ డౌట్స్, ఈ డౌట్స్ క్వశ్చన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఈ ఆన్లైన్ మెసేజింగ్స్ ఇవన్నీ చాలా ఎక్కువ వస్తున్నాయి. చాలామంది పీఆర్పీ గురించి ఇప్పటికీ నాకు తెలిసి చాలా మందికి తెలిసింది. క్వశ్చన్స్ ఎక్కడ వస్తున్నాయి అంటే, పీఆర్పీ అందరికీ పనిచేస్తుందా, పని చేయకపోతే ఆల్టర్నేటివ్ ఏంటి అని ఈ క్వశ్చన్ ఆల్మోస్ట్ వందల్లో అడుగుతున్నారు. నేను క్లియర్గా చెప్తానండి. ఫస్ట్లీ పీఆర్పీ అంటే ఏంటంటే, మన బ్లడ్ నుండే తీసి బ్లడ్ ప్రాసెసింగ్ చేసి దాంట్లో నుండే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనే బయటకు తీసి మనకే ఇంజెక్ట్ చేయడం. ఈ సెల్స్ మన బాడీలోకి వెళ్ళాక విచ్ఛిన్నం అయిపోయి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనే సెల్స్ బాడీలోకి రిలీజ్ అవుతాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి మిగిలి ఉన్న కార్టిలేజ్ పైన యాక్ట్ చేసి పనిచేసి కొత్తగా గుజ్జు పట్టిస్తుంది. ఇది కంప్లీట్లీ న్యాచురల్ మెథడ్, సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ. దీంట్లో ఒక సర్జన్గా నేను చేసేది కానీ ఏది కానీ ఏమి ఉండదు. మీ బ్లడ్ మీకే ఇవ్వడం జరుగుతుంది. మేమేంటంటే ఎక్కడ ఇవ్వాలి అనేది చూసుకొని ఇస్తాం. ఆపరేషన్ థియేటర్లో సిఎమ్ అండ్ అల్ట్రాసౌండ్ స్కా గైడెన్స్, ఆ మిషన్ గైడెన్స్లో ఎక్కడ ఇవ్వాలని చూసుకొని ఇస్తాం. సుమారు 90-95% మందికి ఈ పీఆర్పీ ద్వారా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. నొప్పి తగ్గిపోవడం, ఈజీగా హ్యాపీగా నడవడం, నిల్చోగలగడం, మెట్లెక్కి దిగడం, ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఇవ్వంగానే మీకు సింగిల్ షాట్లో మీకు రిలీఫ్ తెలీదు. 2-3 షాట్స్ పడతాయి, ఆరు ఇంజెక్షన్స్ పడతాయి, అండ్ 2-3 నెలలు టైం పడుతుంది. బట్ ఇది చాలా 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 మంచి సహజ సిద్ధమైన ప్రొసీజర్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎవరికైనా ఇవ్వచ్చు. లెట్ మీ బీ క్లియర్, చాలా క్లియర్గా చెప్తున్నాను, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎవరికైనా ఇవ్వచ్చు, ఎక్సెప్ట్ క్యాన్సర్ పేషెంట్స్. అది కూడా అన్ని క్యాన్సర్స్ కాదు, చర్మపు క్యాన్సర్స్, ప్రాస్టెటిక్ క్యాన్సర్స్. మిగతా క్యాన్సర్లలో ఇవ్వచ్చా లేదా అనేది ఇంకా రీసెర్చెస్ జరుగుతున్నాయి. ఓకే, ఒకవేళ ఇది ఫెయిల్ అవుతే ఏంటి అని అడుగుతున్నారు చాలామంది. దీనికి ఆల్టర్నేటివ్ ఇంకొకటి ఉంటుంది, జిఎఫ్సి, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. అదేంటంటే, ఇందా మీకు చెప్పినట్టుగా ఈ సెల్స్ లోపలికి వెళ్ళి విచ్ఛిన్నమై గ్రోత్ ఫ్యాక్టర్స్ బయటకు వస్తాయని చెప్పాను కదా, ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని బయటే మనమే విచ్ఛిన్నం చేసి గ్రోత్ ఫ్యాక్టర్స్ని తీసేసి డైరెక్ట్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇంజెక్ట్ చేయడాన్ని జిఎఫ్సి అంటాం. ఇది ఒక డైరెక్ట్ ప్రోడక్ట్. ఇది పీఆర్పీ కన్నా కొంచెం అగ్రెసివ్గా పనిచేస్తుంది, అండ్ రిజల్ట్స్ కూడా ఒక్క 5% సుపీరియర్గా ఉండే ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఇది కూడా ఫెయిల్ అవుతే ఏంటి, ఇది కూడా పనిచేయకపోతే ఏంటి అని కూడా చాలామంది అడుగుతున్నారండి. ఐఎమ్ గ్లాడ్ ఇదంతా చూస్తున్నారు, ఆడియన్స్ ఎంత చూస్తున్నారు అనేది ఒక మంచి విషయమే. ఎస్, దానికి కూడా ఒక ఆల్టర్నేటివ్ ఉందండి. సర్జరీ కాకుండా, ఆపరేషన్, కీళ్ళ మార్పిడి సర్జరీ కాకుండా దానికి కూడా ఒక ఆల్టర్నేటివ్ ఉంది. అది సిఆర్ఎఫ్ఏ, కూల్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాము. దాంట్లో ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ గిచ్చుకున్నానండి, గిచ్చుకుంటే ఇక్కడ నొప్పి నాకు మెదడుకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే నరం ద్వారా. ఓకే, అలాగే మోకాలు ఎప్పుడైతే అరుగుతుందో, మోకాలు చుట్టూతో కొన్ని నరాలు ఉంటాయి, ఆ నరమే ఈ నొప్పి అనే సెన్సేషన్ని మెదడుకు తీసుకెళ్తుంది. ఈ సిఆర్ఎఫ్ఏ అనే ప్రొసీజర్లో మేము ఏం చేస్తామంటే, ఈ నరాన్ని బ్లాక్ చేస్తాం. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే ప్రొసీజర్ ద్వారా ఈ నరాన్ని బ్లాక్ చేస్తాం. బ్లాక్ చేయడం ద్వారా మీకు నొప్పి అనేది తెలియదు, నొప్పి అనేది తెలియదు. దాంతో పాటు కూడా మళ్ళీ జాయింట్ కార్టిలేజ్ రిపేర్ అవ్వడం కోసం, గ్రోత్ కోసం, గుజ్జు పట్టడం కోసం పీఆర్పీ కూడా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా గుజ్జు పట్టడంతో పాటు పెయిన్ అనే సెన్సేషన్ని కూడా మనం తీసేసినట్టు అవుతుంది. ఈ సిఆర్ఎఫ్ఏ అనేది మన టీఆర్ఎస్ హాస్పిటల్లో ఇప్పటికీ చాలా చేసాము. పేషెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ దీంట్లో ఉన్న ఇంకో క్వశ్చన్ చాలామంది అడుగుతుంటారండి, ఐ విల్ టెల్ యూ. పీఆర్పీ ఇంజెక్షన్స్ ఇన్సూరెన్స్లో కవర్ అవుతాయా? అవ్వవు. కాకపోతే అవి చాలా 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 చౌక ధరలు అయిపోతాయి కాబట్టి 90% మంది అసలు ఇన్సూరెన్స్ గురించి ఆలోచించరు. రెండవది, సిఆర్ఎఫ్ఏ ఇన్సూరెన్స్ కవర్ అవుతుందా? చాలామంది అడిగారు. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కవర్ చేస్తున్నాయి, ప్రీమియం కంపెనీస్ కవర్ చేస్తున్నాయి. సో అండ్ సిఆర్ఎఫ్ఏ కోసం పెద్దగా అడ్మిషన్స్ అవసరం లేదు, అండ్ పెద్దగా టెస్టులు కూడా ఏమి ఉండవు. జస్ట్ 2-4 గంటలు అయిపోయే ఓపీడీ ప్రొసీజర్. ఇది మన రీసెంట్ అడ్వాంటేజ్ అండి. మోకాలు నొప్పులకి సర్జరీ కాకుండా మనకి చాలా ఆల్టర్నేటివ్స్, ప్రత్యామ్నాయాలు ఇప్పుడు ఉన్నాయి. ఇవి యూజ్ చేసుకుని చాలామంది బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారు. సో డోంట్ హెసిటేట్, భయపడకుండా సిఆర్ఎఫ్ఏ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.